44 మంది సైనికులు చనిపోవడానికి కారణమైనారు. ఇది మేమే చేశామని జైషే మహమ్మద్ అనేటువంటి సంస్థ కూడా అంగీకరించింది. దాన్ని మనం మన పరిరక్షణ సమితి నుంచి ఖండిస్తూ ఈ సంఘటనలు చనిపోయినటువంటి అమరులకు ఆత్మశాంతి కలగాలని ఈ సభాముఖిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నారు. ప్రస్తుత కార్యక్రమానికి వచ్చినట్టయితే స్వార్థ రాజకీయం అనుకోండి, ఏమిటి అంటే శబరిమల పైకి ఆడవాళ్ళు కూడా వెళ్ళవచ్చు. మనం అనడంలో ఉద్దేశం అంటే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 50 సంవత్సరాల మధ్య ఉన్నవాడు వెళ్ళకూడదని అంటే వాళ్ళకి స్త్రీలకు వాళ్ళకి ఆరోగ్యపరంగా ఉండే సమస్యలు ఉంటాయి, వాళ్ళకు ఉండే ఋతుక్రమాలు ఉంటాయి. ఆ విధంగా ఉండి పైకి పోవడం వల్ల అభ్యంతరమవుతుంది శబరిమల క్షేత్రం అని చెప్పేసి వాళ్ళకు మాత్రం నిరాకరించుకోవాలి, మిగతా వాళ్ళు మాత్రమే అక్కడికి పోయే అవకాశం కల్పించు. కానీ శబరిమలలో ఆడవాళ్ళు ప్రవేశం కావాలని ఏ హిందువులు కోరలేదు, ఏ హిందూ సంస్థలు కోరలేదు. కానీ క్రిస్టియన్స్ వైపు నుంచి ఉన్నటువంటి కొన్ని ఆర్గనైజేషన్స్, క్రిస్టియన్ లేడీస్ మాత్రం వాళ్లే మాకు మేము పోలేకపోతున్నాం చెప్పి వాళ్లే సుప్రీంకోర్టు ఆశ్రయించడం జరిగింది. విధంగా ఇక్కడ కూడా మనకు కోర్టు లోపల కూడా అన్యాయమే జరిగింది. దీనికి వ్యతిరేకంగా కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా అన్యాయం జరిగిందని చెప్పి ఒక రివ్యూ పిటిషన్ కూడా సుప్రీంకోర్టు వెళ్ళదనింది. అది కూడా విచారణకు వస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా మనం చూస్తున్నట్టు రకరకాలుగా హిందూ సమాజం విచక్షణకు గురి కావడం జరుగుతుంది. బట్ దీన్ని ఎదుర్కోవాలి అంటే ఇవాళ ఏదైనా కార్యక్రమం స్టార్ట్ అంటే ఒక అడుగుతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇప్పుడు అయ్యో మనం సంఖ్య తక్కువ వచ్చాం. ఏ మతాన్ని ఎవరిని ద్వేషించడం, ఇది మన యొక్క జీవన విధానంలో ఉన్నటువంటి విషయం. స్వామి వివేకానంద అమెరికా చికాగోలో ఉపన్యాసం చెప్పినప్పుడు కూడా అన్ని ఆరాధనా పద్ధతుల్ని గౌరవించేటువంటి దేశం నుంచి నేను వచ్చాను అని చెప్పి చెప్పాను. సర్వపంత సమభావన అనేది అన్ని ఆరాధనా పద్ధతుల్ని ఎవరు ఏ దేవుణ్ణి ఆరాధించినా కూడా సర్వదేవ నమస్కారం కేశవ ప్రతిగచ్చతి అనేటువంటి దీని ప్రకారం అన్ని ఆరాధనా పద్ధతులు కూడా ఆ దేవుని చేరుకోవడానికి అనేటువంటి ఆ యొక్క భావాన్ని బలంగా నమ్మేటువంటి ఈ యొక్క జీవన విధానం కలిగినటువంటి జాతి మనం. అంతేకాకుండా నీ ఎదుటి వాళ్ళు కూడా ప్రతి జీవి కూడా నీతో పాటు సమానం. మాతృవత్ పరదారేషు లోస్తవత్ పరద్రవ్యాన్ని ఆత్మవత్ సర్వభూతేషు యా పశ్యతి పండితాను. ఆత్మవత్ సర్వభూతేషు అంటే అన్ని జీవుల్లో కూడా మనలాంటి ప్రాణులు అవి కూడా ఎవరిని బాధించకూడదు, అనవసరంగా ఎవరిని బాధించకూడదు అనేటువంటి ఒక జీవన విధానం కలిగిన ఉద్దేశం ఉంది. సహజంగానే భారతదేశంలో హిందువులు వివిధ రకాలుగా వివక్షకు గురవుతున్నారు. ఈ సెక్యులరిజం అనే సూడో సెక్యులరిస్ట్ రాజకీయ నాయకులు వెళ్తున్నారు. వాళ్ళు ఓట్ల కోసమని మైనారిటీస్ని బలపరుస్తూ హిందువులకు ఏ విధంగా నష్టాలని పట్టించుకోకుండా ఉన్నారు. ఈరోజు శబరిమల లోపల హిందువుల ఆచారాలకు భంగం కలిగింది, సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు పట్ల హిందూ సంఘాలు హిందూ జనం అంతా కూడా చాలా అసంతృప్తిగా ఉన్నారు. దాని ప్రభావమే సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ కూడా ఫైల్ చేయడం. దీన్ని ఎదుర్కోవడానికి తిరిగి హిందూ ధర్మాన్ని రక్షించడానికి శబరిమల యొక్క పవిత్రతను కాపాడడానికి శబరిమల పరిరక్షణ సమితి ఏర్పడింది. ఆ సమితి తరఫున తిరిగి శబరిమలలో పూర్వపరిస్థితి నెలకొల్పడానికి ఎంతకైనా కృషి చేస్తామని ఈ శబరిమల సమితి తరఫున ప్రతి